హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ సింపుల్ రెసిపీస్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి స్పెషల్ రేగిపండు వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సంక్రాంతి స్పెషల్ అని ఎందుకు అన్నాను అంటే, ఈ రేగిపళ్ళు సంక్రాంతి నెలలోనే వస్తాయి. పిల్లలకి భోగిపళ్ళు కూడా వీటితోనే పోస్తారు. ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ రేగిపళ్ళని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఆరిన తర్వాత ఇలా తొడిమలు తీసేయండి. బాగా పండి మెత్తగా ఉన్న రేగిపళ్ళను మాత్రమే ఈ వడియాలకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తీయగా పుల్లగా రెండు టేస్ట్లు ఉంటాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు గింజల్ని వేరు చేసి పక్కన పెట్టుకోండి. పురుగులు ఏమైనా ఉంటే ఆ కాయల్ని తీసేయండి. ఇప్పుడు 1 మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల బెల్లం, 6 పండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులో రేగిపండు తొక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి. గింజలు వేస్తే గ్రైండింగ్ కష్టం అవుతుంది, గింజ విరిగిపోయి తినేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 1 గిన్నెలో వేసి తీసి పెట్టుకున్న రేగిపండు గింజల్ని వేసి స్పూన్తో కలుపుకోండి. గింజల్ని కలుపుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చూసుకోండి. ఇందులో సాల్ట్, బెల్లం, పండుమిర్చి మీ టేస్ట్కి అనుగుణంగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ప్లేట్లో ఇలా వడియాల షేప్లో పెట్టుకొని ఎండలో 2-3 రోజులు ఎండ పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రేగిపండు వడియాలు తినడానికి రెడీ అయిపోయాయి. మంచి టైం పాస్ స్నాక్ ఇది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.